వేంకట శ్రీ నారాయణేశ్వర స్వామి వారిని మహిళా అభివారి దర్శించుకున్నారు. దర్శనానంతరం బయటకు వస్తూ మీడియాతో మాట్లాడుతూ రేపు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి దగ్గర ఏం జరగబోతుందో మీరే చూస్తారని, వేములాడ రాజన్న గుళ్ళో ఉన్న దర్గాను తీసేస్తే మీరు హిందువులు అవుతారని, హిందూ సమాజం బాగుపడుతుందన్నారు. దర్గా తీసివేసేందుకు నేను నా ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఒకప్పుడు కాశీలో ఉండేవాడినని ఇప్పుడు లేనని తెలిపారు. కొట్టండి, తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి. లోక కళ్యాణం గురించి ఆర్ఆర్ మాదేవ్ మీరే చూస్తారు విజువల్ గా సికింద్రాబాద్ లో ఏం జరగబోతుంది అన్నది. ముందు కావాలంటే ఆ వెమ్లవాడ లోపల నా దర్గాని కూలగొట్టండి, అప్పుడు మీరందరు హిందువులని నేను నమ్ముతాను. ఆర్ఆర్ మాదేవ్ చాలా ఏళ్ళ నుండి కాశీలో కూడా ఉండే, ఇప్పుడేమైంది ఉందా లేదు కదా, అదే మాట్లాడండి. మరి ముందు ఆ దర్గాని తీసేయండి, అప్పుడు మీరు హిందువులని ఒప్పుకుంటాను. అంత పవిత్రమైన రాజరాజేశ్వరి గుళ్ళు అది అవసరమా? ఆ దరిద్రాన్ని మాకు, ఆ దరిద్రం మాకు అవసరమా? చీపురుతో కొట్టించుకోవడం అవసరమా? ఆర్ఆర్ మాదేవ్ కంపల్సరీ తీసే ప్రయత్నాలే జరుగుతాయి, కంపల్సరీ తీయాలని కూడా కోరుకుంటున్నాను. ఆర్ఆర్ మాదేవ్ శుక్రవారం రోజు ఉదయం 9 గంటలకు ఆత్మార్పణ చేసుకున్నారని చెప్పారు కదా, కంపల్సరీ చేసుకుంటాను, మీరే చూస్తారు. ఇప్పుడు వేములవాడకి రావడం జరిగింది, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి ఏం చెప్తారు? లోపల దరిద్రం తీసేయండి, ఆ దరిద్రం తీసేస్తే గానీ అప్పుడు కానీ హిందూ సమాజం బాగుపడదు. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను చాలా పెద్ద ఎత్తున, అన్నిటి గురించి కాపాడుతానని చెప్తున్నారు. ఏ విధంగా ముందుకు వస్తున్నారు మీరు? మీరందరు చూస్తున్నారు ఏ విధంగా వెళ్తున్నాను ఏంటిది అనేది.